హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన్ వీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ రెసిపీ మ్యాంగో జామ్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం కదా ఈ జామ్ అంటే ఇక్కడ నేను పచ్చిమామిడికాయతో జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ జామ్ చాలా ఎమ్మీగా అలానే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పచ్చిమామిడికాయ తీసుకుని బాగా వాష్ చేసుకుని మనం పీల్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మామిడికాయ తురుమేసుకోవాలి నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను కదా నాకు వన్ కప్ మామిడి తురుము అయితే వచ్చింది ఇలా తురుమేసుకున్న దానికి మనం మెజర్ చేసుకుని వన్ కప్ మామిడి తురుముకి వన్ కప్ షుగర్ అనేది మనకి పడుతుంది అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మామిడికాయ తురుము అలానే పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకుని మూతపెట్టి ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరగంట తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక మనకి పంచదార అనేది మొత్తం కరిగిపోయి మామిడికాయ తురుము అనేది జ్యూసీ జ్యూసీగా తయారైపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ మామిడికాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఏ ఆయిల్ నెయ్యి ఏమీ వాడట్లేదు జస్ట్ మనం మామిడికాయ తురుము పంచదార కలిపిందే డైరెక్ట్గా వేసేసుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పసుపు అలానే సాల్ట్ కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి మీకు సాల్ట్ కారం అనేది ఇక్కడ ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం లేకపోతే అవి స్కిప్ చేసేయచ్చు మనం ఇక్కడ పసుపు జామ్ అనేది మంచి కలర్లో రావడానికి అయితే యాడ్ చేసుకుంటున్నాము మనకి బయట ఎక్కువగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ దొరుకుతుంది కానీ మామిడికాయ జామ్ దొరకదు కదండి సో ఇలా ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కన్నా ఇది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది జామ్ మొత్తం దగ్గరికి పడిపోయింది కదండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ జామ్ మనకి చపాతీలోకి అలానే బ్రెడ్లోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి డూ ఫాలో మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్